సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అదే వచ్చాం కదా, ఏడకు వచ్చాం కదా, థర్డ్ ఇస్తాం. సో అప్పటి వరకు ఏం చేద్దాం, బ్రేక్ అనమాట. ఈ బ్రేక్లో ఏం చేద్దాం అనుకుంటే, సో మా గ్యాంగ్ ఉంది కదా, మా గ్యాంగ్ అంటున్నారు సముద్రం లోపలికి వెళ్దాం, సముద్రంలోకి ఈతకూడదాం అని అంటున్నారు అనమాట. మీ కొరకు కూడా చాలాసార్లు కామెంట్ పెట్టాడు, అంటే ఏం పెట్టారంటే మీరు చూసాను కామెంట్లు కూడా, అందులో ఏమున్నాయంటే ఇలా నిలబడుకుందా వచ్చి ఏం పెట్టారంటే, అన్న ఈసారి సముద్రంలో దూకన్నా ఏమైనా సార్క్ ఏమైనా ఉంటే సార్క్తో సొరసేపుతో ఫైటింగ్ ఆడు, ఛత్రపతిలో ప్రభాస్ అన్నలాగా అన్నారనమాట. సరే ట్రై చేద్దాం అని చెప్పు నేనైతే. సో మా వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఓకే బ్రేక్ కదా, ఎలాగైనా సరే ఒక 1 అవర్ ఉంది కదా, అప్పుడు మనం ఈత కొడదాం అని చెప్పారు. నేనైతే రెడీ అవుతున్నాం. సో మీరు కూడా చాలాసార్లు అడిగారు అన్న ఈత కొట్టానన్నా ఈత కొడితే చూస్తామని. సో నేనైతే రెడీ, మీరు కూడా రెడీగా ఉండండి. సరే రెడీయా చెప్పు వాళ్ళు కూడా, మేము రెడీ సొరసేపలు ఏమైనా చూపిద్దాం వాళ్ళకి కిందన. సొరసేప అయితే చాలా కష్టం, చిన్న చిన్న పరుగులు అయితే చూపిస్తాం మనం. ఓకే అయితే సొరసేపలు అయితే కష్టం ఉండదు, చిన్న చేపలు అయితే చూపిస్తాను అంటున్నాడు. సరే నువ్వు దూకైతే నేను దూకాలా, తోసిక అయితే నేను దూకుతాను. ఇంకో క్యాంప్ క్యాంప్ పట్టుకుండ్రు రా, స్వర్రే కాదు షాప్ ఉన్నా పర్లేదు, ఇప్పుడు సముద్రంలో మొత్తం కలదాం. తాడేరా ఇలా ఇలా ఇది క్యాము ఇలా పట్టుకో దూకుతప్పుడు. ఓకే దూకేస్తారా, పెట్టుకోవాలి పెట్టు, కిందకి వెళ్ళి దూకుతాను. నీ పట్టుకొని వస్తుంది ఇది, ఎలాగ ఉంది ఇది, కింద తీసేవచ్చు కదా, అలాగ ఉండే నువ్వు అలాగ ఉండే. ఉందన్న కెమెరా అయిపోయింది, ఐస్ వస్తుంది. మామూలు ఇష్టం కాదు, చేస్తాను కొంచెం ఐస్ వస్తుంది, కొంచెం అలుగు తీర్చుకుని డైలీ మొలవం కాదు మనం. నేనైతే ఖచ్చితంగా సొర వస్తుంది అనుకుంటున్నాను. అవునా, సొర వస్తుంది అనుకుంటున్నావా? సొరకేసి చూద్దాం అంటున్నాడు శ్రీను, సొర వస్తుందంట. నాకైతే కొంచెం టైం పడుతుంది అమ్మా, కదా ఉడిసిందా ఏంటి, చాలా లాంగ్ వెళ్ళిపోయాం మనం. ఉడిసిందా ఏంటి, ఉడికా బోటి వెళ్ళిపోతుంది, బోటి వెళ్ళిపోతుందా, లాంగ్ వెళ్తే ఇక్కడ చూపులు అక్కడికి వెళ్ళిపోయాం కదా, బోటి మీద వెళ్తాను కొంచెం వీడికి చెప్తాను, చూపటికి సెట్ చేస్తాను. అది
వెళ్తావా? నేను వెళ్ళాలా ఫస్ట్, నేను కదా నేను వస్తాను. ఓకే అంతేనా? సో ఫ్రెండ్స్, నేనైతే డిస్ప్లేలో చూడు ఎలా కనిపిస్తాను తెలిసిపోతే. బోట్ కిందకి వెళ్తాను, చూద్దాం. చూడండి మీరు కూడా నా రెడీ శ్రీన. ఓకే సరే అలాగే నజ్జన బాబు. తీస్తాను వీడియో తీస్తాను. ఎందుకంటే శ్రీను శ్రీను పడుకోవద్దు, వీడుకొని వస్తాను. ప్రజెంట్ అయితే 165 కిలోమీటర్ల 60 కిలోమీటర్ సారీ 65 కిలోమీటర్లు అయితే మేమైతే దూకాము, నేను మా సీన్ కూడా అయితే. ఇక్కడ సొరసేపు వెతికాం కానీ దొరకలేదు. దొరికితే మా ఇద్దరు నేను నంచుకొని తినేస్తా. దొరికితే కెక్కి మీద పని. తెప్ప మా తెప్ప ఉండరు మా ప్రశాంత్ మా బ్రో బట్టి నేను ఇక్కడికి వచ్చి ఇది ఉండే సార్ ఇక్కడ రాడు వేసి వచ్చేస్తుంది. ఇది రెండోసారి ఉండి అది మన టీంతో రావడం కదా. ఫస్ట్ టైం అయితే దూకలేదు, ఈసారి మాత్రం దూకన్నా పర్లేదు వెళ్దామని చెప్పారు అన్నమాట మా వాళ్ళు. ఎంకరేజ్ చేశారు మీ కొరకు కూడా తీరిపోయింది అనుకుంటా. ఐస్ వచ్చేస్తుంది అబ్బా. ఎంత లోటు ఉంటుంది కింద తెలియదు, చెప్పలేరు. చెప్పలేదు, నో నోతుంటుంది అక్కడ. చెప్పలే లోతు అయితే చెప్పలేరండి, ఎందుకంటే ఇక్కడ జీపీఎస్ హెక్ సౌండ్ లేదు కదా ప్రజెంట్ తెప్పకి. అండ్ ఉంటే బోట్లకి అయితే చెప్పవచ్చు అంత ఎన్ని బార్లు ఉంటుంది అని. మన తెప్పకు ఉండదు కదా బోట్, అది బోట్ అండి. సో తెప్పకు ఉండదు కాబట్టి లోతు అయితే చెప్పదు మన జీపీఎస్. మైల్స్ చెప్పి ఎన్ని కిలోమీటర్లు వచ్చాము అది. సో అదనమాట. సో అంత లోతులో దూకాము, ఎంత లోతు కూడా చెప్పలేము అన్నమాట. అంత లోతు అయితే దూకాము. సొరసేపులు అయితే మరి లేవు మరి సారికి అయితే. క్షమించండి, నెక్స్ట్ మళ్ళీ బెటర్ లేక సొరసేపులు అంతా చూపిస్తాము తప్పకుండా. శ్రీని రారా దీంట్లోకి రా, వీళ్ళు రారా. మెయిన్ హీరో సినిమాకి పెద్ద స్టంట్ మాస్టర్ నువ్వే హీరోది. ఈ మూవీకి ప్రజెంట్ ఈ ఎపిసోడ్కి అయితే మా వాడే హీరో శ్రీని. హాయ్ చెప్పలికి హాయ్. సో ఇలాంటి వీడియోలు మరెన్నో పెడుతుంటారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాను. త్వరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎంజాయ్ ఏం చేస్తాం మాకే తెలీదు. సో చూస్తూనే ఉండండి, అలాగా స్కిప్ చేయొద్దు.